వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వము టెక్నాలజీ వైపు దూసుకు వెళ్తూ ఉన్న ఇప్పటికే అంతుచిక్కనటువంటి ఎన్నో రహస్యాలు సృష్టిలో ఎన్నో దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకునేందుకు పరిశోధనలు కూడా ఎన్నో కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఒక గుట్ట వెనుక దాగి ఉన్న రహస్యం వెలుగులోకి వచ్చింది. అది ఏమిటంటే ఆ గుట్టపైకి వెళ్లిన వారు రంగు మారుతున్నారట. వినడానికి వింతగా అనిపిస్తూ ఉన్నా అది మాత్రం నిజం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేర్నపల్లి మండలంలోని గుంటపల్లి చెరువు. గుంటపల్లి చెరువుకు 3 కిలోమీటర్ల దూరంలోని రాశికూట ఉంది. ఈ యొక్క గుట్టపైన ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయము ఉంది. ఆంజనేయ స్వామివారిని దాస ఆంజనేయ స్వామివారిగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు. అయితే స్వామివారిని దర్శించుకునేటటువంటి వ్యక్తి శరీరంలోని కాళ్ళు చేతులు పసుపు రంగులోకి మారుతూ ఉన్నాయి. అసలు గుట్టపైకి వస్తే ఎందుకు రంగు మారుతుంది అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఇందులో ఏదో మిస్టరీ ఉంది అనేది మాత్రం రాశిగుట్టపైకి వెళ్ళిన వచ్చిన వారికి అర్థమవుతుంది. రాశిగుట్టపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనంటే గుట్టపైన అడవిలో 3 కిలోమీటర్లు రాళ్ల మీద నడక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరొక వైపు అడవి జంతువుల యొక్క సంచారము భయపెడుతూ ఉంటుంది. ఈ యొక్క గుట్టపై ఉన్నటువంటి హనుమంతుడు చాలా చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. చాలా ప్రసిద్ధి చెందడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులందరూ కూడా వచ్చి అంజనును దర్శించుకుంటూ ఉంటారు. ఇక గుట్టపైకి వెళ్లిన వారు శరీరం రంగు మారటము ప్రత్యేకంగా చూడాలినంటే ఉదయం 11 గంటలకల్లా గుట్టపైకి చేరుకోవాలి. గుట్ట ఎక్కే వరకు కూడా శరీరం అంతా కూడా మామూలు రంగులో ఉంటుంది. ఆలయం యొక్క పరిసర ప్రాంతాలకు చేరుకోగానే శరీరం రంగులో మార్పు సంతరించుకుంటుంది. నిమిషాలలో పాదాలు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ విషయంపై కొందరు రాళ్ల స్వభావంతో అలా జరుగుతుందని చెప్తూ ఉంటారు. కానీ స్థానికులు మాత్రం అంజన్న మహిమే అని భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ లభించే రాళ్లను ప్రసాదంగా భావించి తింటూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం పూర్వము యొక్క గుట్టపై నిలువెత్తు బంగారము ఉండేదట. దానిని దైవ స్వరూపంగా భావించేవారట. అయితే అది అకాల వర్షాలకు బండరాయిగా కనిపించి విరిగిపోయిందట. దీంతో గ్రామ ప్రజలు బండరాయి స్థానంలో హనుమంతుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలి అని పండితులు తెలియజేశారు. మరొక అంశం కూడా ప్రాచుర్యంలో ఉంది. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక చిన్న ముక్క జారిపడి కొండ గుట్టగా వెలిసింది అని, అదే క్రమంలో ఈ ప్రాంతంలో కూడా ఒక చిన్న ముక్క పడి రాశి గుట్టగా వెలిసింది అని స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఒకప్పుడు తుఫాను కారణంగా హనుమాన్ యొక్క విగ్రహము విరిగిపోవటంతో ప్రాంతంలో కరువు తాండవించిందట. తిరిగి విగ్రహం యొక్క ప్రతిష్ఠ చేయటంతో సస్యశ్యామలంగా మారింది అని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.